వచ్చినప్పుడు చూద్దామని వెయిట్ చేస్తున్నారా? మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి ఉన్నారు లైవ్ లో. మురళి, అధిష్టానం ఏం ఆలోచిస్తోంది మరి నాయకుల విషయంలో? నందు, ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహనాడు కార్యక్రమానికి సంబంధించి చూస్తే కనుక తూర్పుగోదావరి జిల్లాలోని నాయకత్వం ఏమి, నాయకుల్లో ఉన్నటువంటి అనైక్యత అనేది అయితే చాలా బలంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా రెండు అంశాలు కనిపిస్తున్నాయి. తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇప్పుడు 3 జిల్లాలుగా జరిగింది. అయితే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరుగుతున్నాను కానీ చెప్పేసి కోనసీమ నాయకులు మనకెందుకని వారు దూరంగా ఉన్నారు, కాకినాడకు సంబంధించిన వారు మనకెందుకని వారు దూరంగా ఉన్నారు. అయితే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి చూస్తే కనుక ఒకరిద్దరు నాయకులు యాక్టివ్గా ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన నాయకుల మధ్య ఐక్యత లోపించడంతో ఈ యొక్క మొత్తం మీద మహనాడుకు సంబంధించినటువంటి ఎంత ఆనందంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ క్యారెక్టర్ అక్కడికి వచ్చారో, అక్కడికి వచ్చిన వారికి సహాయ అదే మౌలిక వసతులు కల్పించడం మాత్రం పార్టీ అధిష్టానం విఫలమైందనే చెప్పాలి. అయితే టీడీపీ నాయకుల మధ్య ఉన్నటువంటి లోటు, అదే ఐక్యత లోపాన్ని ఇప్పటికే పార్టీ అధిష్టానం గుర్తించినట్టుగా తెలుస్తుంది. అయితే దానిపై ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఎందుకు జరిగిందనే దానిపై కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం పోస్ట్ మార్టం కూడా నిర్వహిస్తుంది. ఎవరెవరికి బాధ్యతలు అప్పచెప్పాం, ఏ కమిటీలు వేసాం, ఆ కమిటీలో ఎందుకు వారు అంత యాక్టివ్గా లేరు అనే దిశగా కూడా ఆలోచన చేస్తున్నారు. అయితే ముఖ్యంగా కూడా ఇక్కడ ప్రధానంగా రెండు అంశాలు చూడాలి. తెలుగుదేశం పార్టీ మహానాడు 2 రోజులు జరిగింది, 27వ తేదీ, 28వ తేదీ. 27వ జరిగినటువంటి ప్రతినిధుల సదస్సు ఒక ప్రాంతంలో పెట్టారు, 28వ తేదీ జరిగినటువంటి మహానాడు బహిరంగ సభ ఇంకొక ప్రాంతంలో పెట్టారు. ఈ రెండింటికి మధ్య దాదాపుగా కూడా కిలోమీటర్ గ్యాప్ ఉంది. ఫస్ట్ ఇక్కడే వచ్చినటువంటి శ్రేణులందరికీ కూడా కన్ఫ్యూజ్ క్రియేట్ అయింది. నిన్న మీటింగ్ అక్కడ జరిగింది కాదు, ఇవాళ మీటింగ్ ఇక్కడ ఏంటి, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి తెలియక కొంత కన్ఫ్యూజ్ క్రియేట్. మండు టెండలో కిలోమీటర్ నడిచి వెళ్ళటం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ నేపథ్యంలో వారికి కావాల్సినటువంటి దాహార్తిచ్చే మంచినీరు కానీ లేదా మజ్జిగ ప్యాకెట్లు కానీ సకాలంలో ఎక్కడ సక్రమంగా అందుబాటులో లేవు. ఏర్పాట్లు అయితే చేశారు కానీ ఎక్కడ పెట్టారు ఎవరికే తెలియని పరిస్థితి, ఎక్కడ పడితే అక్కడ పోగులు పెట్టారు వదిలేసిన పరిస్థితి. ఫస్ట్గా రెండు ప్రాంతాల్లో పెట్టడం వల్ల పార్టీ శ్రేణులకు చాలా కన్ఫ్యూజ్ అయింది. అంటే ఆ ప్లేస్ సెలెక్ట్ చేసినప్పుడే పార్టీ నాయకులు దీనిపై బాగా కసరత్తు చేసుకుంటే బాగుండేది, కానీ లోకల్గా ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రాజమండ్రిలో ఉన్నటువంటి సీనియర్ నేత గోరింట్ల బొత్స చౌదరి కానీ లేకపోతే మరొక ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబ సభ్యులు కానీ దీనిపై కొంత కసరత్తు చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటుంటే బాగుండేది. కానీ పార్టీ అధిష్టానానికి వీరు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్లో రెండు ప్లేసుల్లో కన్ఫర్మ్ చేశారు. ఆ కన్ఫర్మ్ చేసిన నేపథ్యంలో ఫస్ట్ అక్కడ కన్ఫ్యూజ్ క్రియేట్ అయింది. ప్రతినిధుల సదస్సు రోజునే చాలామంది ఈరోజే మహానాడు అనుకుంటా మొట్టమొదటి రోజు వెళ్ళి వచ్చేస్తే చాలా వరకు కూడా జనాలకు హ్యాపీగా ఉంటుంది, రెండో రోజు జనం పెరిగిపోతారని చాలా ఎక్కువ భాగం ముందు రోజు వచ్చేసారు. దానివల్ల కూడా మహానాడు ప్రతినిధుల సభ రోజునే దాదాపుగా 100,000 మంది వరకు రావడం అనేది కూడా కొంత ఇబ్బందికరమైంది. ప్రతినిధుల సభకు రోజు ఎవరైతే ఆహ్వానితులు ఉంటారో కొంతవరకు వస్తారు, రెండో రోజు భారీ బహిరంగ సభ రోజు అందరూ రావచ్చు. ఆ క్లారిటీ ఇవ్వడంలో కూడా టీడీపీ నాయకత్వం కొంత విఫలమైందని చెప్పాలి. 27వ తేదీన కొంతమంది ప్రతినిధులు, జిల్లాలకు సంబంధించిన ముఖ్యులు మాత్రమే రావాలి, 28వ తేదీన మెయిన్ సభ, ఆ రోజు బహిరంగ సభ ఉంటుంది అనేది అది క్లారిటీ కూడా ఇవ్వకపోవడం వల్ల కొంతమంది ముందు రోజు రావడం, రెండో రోజు ఉండి కన్ఫ్యూజ్ క్రియేట్ అయింది. టోటల్గా మహానాడు వేదిక మీద నుంచి జరిగినటువంటి కార్యక్రమాలు కానీ మహానాడుకు వచ్చినటువంటి ప్రజలందరూ కూడా అనూహ్యంగా తరలి రావడం అనేది కొంత ఆ పార్టీకి బలాన్ని జోషిని ఇచ్చినప్పటికీ కూడా కార్యక్రమ నిర్వహణలోనూ నాయకుల మధ్య ఉన్నటువంటి ఐక్యత లోపం అనేది పార్టీకి మైనస్ పాయింట్గా భావించాలి. ఇకపై ఇటువంటి పునరావృతం కాకుండా పార్టీ అధిష్టానం ఇమీడియట్గా పోస్ట్ మార్టం చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. నందు, రైట్, థ్యాంక్ యూ మురళి. మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి నాయకుల మధ్య విభేదాలా, లేదంటే అధిష్టానంతో వారికి ఉన్నటువంటి గ్యాప్ కారణం ఏదైనప్పటికీ కూడా మొన్న జరిగినటువంటి మహానాడులో వారి భాగంగా వారు చేయాల్సినటువంటి కృషి మాత్రం చేయలేకపోయారు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. మరి అధిష్టానం ఏం ఆలోచిస్తోంది ఈ గ్యాప్ను తగ్గించేందుకు, లేదంటే అక్కడ ఉన్నటువంటి సమస్యలను, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి సమస్యలను క్లియర్ చేసేందుకు ఎలాంటి ఆలోచనలు ప్రయత్నాలు చేయబోతుందో వేచి చూద్దాం. ఇవి ఇప్పుడు